हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपिसोड स्टार्ट కాగానే నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు। శోభ శెట్టి సందీప్ తో మాట్లాడుతుంది, ప్రశాంత్ నామినేషన్ లోకి రాలేదు, ఎవరు చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంది। శివాజీ తేజ తో మాట్లాడతాడు, దామిని గేమ్ జెన్యూన్ గా ఆడట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది అంటున్నాడు। రతిక శివాజీ తో మాట్లాడుతూ బాధపడుతుంది, ఇంట్లో అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, నేను ఇంటి నా గురించి అని పక్కపక్కకంతా మాట్లాడుకుంటున్నారు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది। శివాజీ రతిక ప్రశాంత్ అక్కడ మాట్లాడుతున్నారు, రతిక ఏడుస్తుంది, ప్రశాంత్ ఇంటి పాలస్తున్నాయి కంట్లో నుంచి, పాలసముద్రం పెట్టుకున్నావా కళ్ళల్లో అని చెప్పి మాట్లాడుతుంటాడు। యావర్ అప్పుడే అక్కడికి వచ్చి నవ్వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, రతిక నవ్వుతుంది। ఎక్కువ ఆలోచించకు బిడ్డ, ఎక్కువ బాధపడకు అని శివాజీ చెప్తాడు। ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, సాంగ్ వస్తుంది, రంజితమే రంజితమే అనే సాంగ్ వస్తుంది, అందరూ డ్యాన్స్ చేస్తారు। యావరును శుభశ్రీ మాట్లాడుతున్నారు నైట్ జరిగిన నామినేషన్స్ గురించి। బిగ్ బాస్ హౌజ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతాయి, వాటి కోసం పూజ కోసం ఫ్లవర్స్ అన్నీ పంపిస్తారు బిగ్ బాస్. పిండితో మంచిగా గణపతిని చేస్తారు, ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు, అందరూ సేమియా చేసి ప్రసాదం పెడతారు దేవుడికి, దాంతో వాళ్ళ సెలబ్రేషన్స్ పూర్తవుతాయి। రతిక మంచి సాంగ్ పాడుతుంది, దేవుడి సాంగ్. శోభ తేజ అండ్ అమర్ ప్రియాంక అక్కడ తింటూ ఉంటారు పులిహోర, కొంచెం కారం అయిందని అమర్ అంటాడు, అవునా అని చెప్పి ప్రియాంక వస్తుంది, ఎన్ని మిర్చిలు వేసాడని అడుగుతాడు, 10 వేసామని చెప్పి ప్రియాంక అంటుంది, 10 కాదు 4 వేస్తే సరిపోతుంది, చాలా కారమైందని చెప్పి అమర్ అంటాడు, ఇప్పుడు ఏం చేయమంటాం మిరపకాయలను ఎలా తీసేయమంటాం అని చెప్పి ప్రియాంక కోపానికి వస్తుంది। శివాజీ పౌరస్ర కొట్టేయడానికి అమర్ సందీప్ అండ్ తేజ ప్లాన్ ఇస్తారు, అప్పుడు సందీప్ పౌరస్ర కనిపించకపోతేనేమో ఇల్లంతా వెతికిచ్చారు, ఇప్పుడేమో శివాజీ పౌరస్ర కొట్టేయడానికి రెడీ అయ్యారు। అమర్ శోభ శెట్టికి కూడా చెప్తాడు పౌరస్ర కొట్టేద్దామని చెప్పి, అక్కడ శోభ శెట్టి రెడీగా ఉంటుంది, అమర్ పౌరస్ర కొట్టేసి బాత్రూంలో దాసి పెడతాడు పైన। బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమని ట్విస్ట్ ఇస్తాడు, ఈసారి కంటెండర్స్ని పవరస్ర కోసం కంటెండర్స్ని నేనే సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి అమర్ అండ్ యావర్ శోభా శెట్టి ముగ్గురిని డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాడు। శివాజీ పవరస్ర చూసుకుంటాడు, దొరకదు, ఎవరు కొట్టేశారని అర్థమవుతుంది। అక్కడ శుభశ్రీ ఉన్ను అండ్ రతిక మాట్లాడుకుంటుంటే నా పవరస్ర కనిపించట్లేదు, ఎవరు కొట్టేశారని చెప్పి చెప్తాడు, అవునా నిజమా ఎవరు కొట్టేశారని చెప్పి అనుకుంటారు శివాజీ, ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు, ఎవడ్రా వాడు కొట్టేసింది నా పవరస్ర అని చెప్పి అంటూ తిరుగుతూ ఉంటాడు। పవరస్ర కోసం కంటెండర్స్ని ముగ్గురు సెలెక్ట్ చేశారు కదా, ప్రశాంత్ నేను సెలెక్ట్ కాలేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు, చాలా ఏడుస్తూ ఉంటాడు। అప్పుడే యావర్ కూడా అక్కడికి వచ్చి నువ్వు కూడా వస్తావు గెలుస్తావు బాధపడకని చెప్పి చెప్తాడు ప్రశాంత్. రతిక యావరికి కంగ్రాట్స్ నువ్వు గెలుస్తావని చెప్పి కంగ్రాట్స్ చెప్తుంది। ప్రశాంత్ అలాగే బెడ్ పైన పడుకొని బిగ్ బాస్ నే అసలు ఓడిపోయాను, నేను అసలు నన్ను నా మీద ఎంత నమ్మకం పెట్టి పంపించారు అందరూ నన్ను బిగ్ బాస్ హౌస్కి, నేను నిలబెట్టుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటాడు। అప్పుడే ప్రశాంత్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు, ప్రశాంత్ని పిలిచి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతాడు బిగ్ బాస్. మా వాళ్ళందరూ నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను లోపలి పంపారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినా అని చెప్పి బాధపడతాడు, ఏడుస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కంటెండర్గా సెలెక్షన్ చేసిన ముగ్గురు యావరైన అమర్దీప్ శోభా శెట్టిలలో నీకు అర్హత లేరు అని ఎవరు అనిపిస్తుంది అని ప్రశాంత్ని బిగ్ బాస్ అడుగుతాడు. శోభా శెట్టి అనిపిస్తుంది, బిగ్ బాస్ ఇంట్లో కూడా ఏం పనులు చేయదు, సరిగ్గా టక్కన్ చేయదు, అందరు వచ్చి రెడీ వచ్చారు కానీ తనే రెడీ కాదు ఫాస్ట్గా అని చెప్పి చెప్తాడు. ప్రియాంకని పిలిచి ముగ్గురు సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరు అర్హత లేరు అనిపిస్తుంది అని అడిగితే అమరుకి అర్హత లేదు అని చెప్తుంది ప్రియాంక.
తేజాని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. కంటెండర్లుగా సెలెక్ట్ అయిన యావర్ అండ్ అమర్దీప్ అండ్ శోభా శెట్టిలలో ఎవరికి అర్హత లేదు అని తేజాని అడుగుతాడు బిగ్ బాస్. యావర్కి అర్హత లేదు అని తేజ చెప్తాడు. నెక్స్ట్ దామినిని అడుగుతాడు ముగ్గురులో ఎవరికి అర్హత లేదని చెప్పి. యావర్కి అర్హత లేదని చెప్పి దామిని చెప్తుంది. నెక్స్ట్ గౌతమ్ని పిలిచి ముగ్గురు కంటెండర్స్గా సెలెక్ట్ అయిన వారిలో ఎవరికి అర్హత లేదని చెప్పి గౌతమ్ని అడుగుతాడు బిగ్ బాస్. శోభా శెట్టికి అర్హత లేదని చెప్పి గౌతమ్ చెప్తాడు. నెక్స్ట్ రతికని పిలిచి ముగ్గురు కంటెండర్స్లో ఎవరికి అర్హత లేదని అడుగుతాడు బిగ్ బాస్. యావరికి లేదని రతిక ట్విస్ట్ ఇస్తుంది, చెప్తుంది ఇంతకుముందే గెలువు కంగ్రాట్స్ అని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు అర్హత లేదు యావరికి అని చెప్తుంది. పౌరాస్త్ర దొరకట్లేదని చెప్పి శివాజీ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడు. అమర్దీపు అక్కడికి వచ్చి ఎవరు తీశారో అని చెప్పి అంటాడు. ఎవరు తీశారో నాకు తెలుసు, ఎవరు తీయమన్నారో నాకు తెలుసు అని శివాజీ అంటాడు. పౌరాస్త్ర ఎందుకు తీశారు, అది పనికి కూడా రాదు, ఎందుకు తీశారు, నా చేతిలో ఏముండదు, సండే వరకే చూస్తా, సండే తర్వాత నా చేతిలో ఏముండదు, బట్టలు కూడా ఉండవు వాళ్ళకని చెప్పి తిడతాడు. ఈ సీరియల్ బ్యాచ్ అప్పుడు సందీప్ పౌరాస్ట్ర పోయినప్పుడేమో సందీప్ పౌరాస్ట్ర పోయిందని చెప్పి ఇల్లంతా గోలగోల చేశారు, మొత్తం వెతికి ఇల్లంతా వెతికి దొరకబట్టి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ శివాజీ పౌరాస్ట్ర ఎందుకు కొట్టేశారు? అప్పుడే సందీప్ దగ్గరికి ప్రశాంత్ వెళ్ళి నీ పౌరాస్ట్ర ఉందో లేదో చూసుకో అన్నా అని అంటాడు. నా పౌరాస్ట్ర కూడా కనిపించట్లేదు, ఎవరు దొంగలించారని చెప్పి సందీప్ అంటాడు. అండ్ నేను తేలేదన్నా అని చెప్పి ప్రశాంత్ అంటాడు. అప్పుడే అక్కడ రతిక వచ్చి రెండు నా దగ్గరే ఉన్నాయని అంటుంది. ప్రశాంత్ అంటాడు రెండు నీ దగ్గర ఉన్నాయా అని చెప్పి అంటాడు. అవును నా దగ్గరే ఉన్నాయని చెప్పి రతిక అంటుంది. ప్రశాంత్ నువ్వే దొంగలించావు కదా అని చెప్పి రతిక అంటుంది. లేదు నేను దొంగలించలేదని చెప్పి ప్రశాంత్ అంటాడు. ఇలా రతికకు ప్రశాంత్కి చాలా గొడవ అవుతుంది. ముగ్గురు కంటెండర్స్ కోసం బ్యాడ్జీలు పంపుతాడు బిగ్ బాస్. శివాజీ బ్యాడ్జీలు తీసుకుంటాడు. నా పౌరాస్ట్ర దొంగలించారు కదా, నేను బ్యాడ్జీలు తీసుకుంటా అని బ్యాడ్జీలు తీసుకుని జేబులో వేసుకుంటాడు. మా పౌరాస్ట్రాలు దోచుకున్నారు, నేను ఈ కంటెండర్స్ బ్యాడ్జీలు ఇవ్వా అని చెప్పి శివాజీ అంటాడు. యావర్ అండ్ శోభా శెట్టి అండ్ అమర్దీప్ వీళ్ళ ముగ్గురిలో కంటెండెంట్స్ వద్దు అని చెప్పిన వాళ్ళది వీడియోలు చూపిస్తారు కొన్ని. అందులో ఫస్ట్ కంటెండెంట్స్గా వద్దు అని యావర్ని అన్న వాళ్ళని చూపిస్తారు. తేజ, దామిని అండ్ రతిక వీళ్ళు కంటెండెంట్స్ వద్దు అని చెప్పి అంటారు యావర్ని. ఆ వీడియో చూసిన తర్వాత యావర్ చాలా డిసప్పాయింట్ అవుతాడు, చాలా ఎమోషనల్ అవుతాడు. అందులో రతిక కూడా చెప్పిందని చెప్పి షాక్ అయ్యాడు. నెక్స్ట్ అక్కడ శివాజీ అండ్ రతిక అమరు కూర్చొని ఉన్నారు. శివాజీ అంటున్నాడు ఎవడ్రా తీసింది వాడు, వాడు ఎలా తీస్తాడు, బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు, నాగార్జున గారు కూడా చెప్పారు, దాంతో ఎలాంటి అది లేదు, పని లేదు, ఎలాంటి ఇలాగా పని చేయదు అని చెప్పి, ఎవరికి ఉపయోగం లేదు కదా అని శివాజీ ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది.